సహోదరి సౌలరా, ప్రభు యొక్క మహా ఉచితమైన కృపను బట్టి సాక్షి శేషులు దేవదత్తం గారు ఈ విజయవాడ పట్టమట పైనీరుగా ప్రారంభికులుగా అనేకమంది అన్యులను రక్షణార్థమైన అనుభవం నడిపించడానికి వాడబడిన సాధనం దేవదత్తం గారు ప్రారంభించినటువంటి ఆనాటి దినాల్లో ప్రేయర్ ఫెలోషిప్ ప్రార్థనా సహవాసం కాలం జరుగుతుండగా పరిణామం చెందగా పరిచర్య ప్రవర్తమానం చెందుతుండగా ఇవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్గా మార్పు చెంది ఆ తర్వాత ప్రభు తన కృపలో 3 జిల్లాల్లో 3 రాష్ట్రాల్లో పరిచయం వృద్ధి పొందుతున్న నేపథ్యంలో ఇవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇండియాగా దేవుడు కొనసాగిస్తున్న కారణాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ 5 దశాబ్దాలు 1967 నుంచి 2017 5 దశాబ్దాలుగా పాస్టర్ సాక్షి శేషులు దేవదత్త గారి ద్వారా ప్రారంభించబడిన ఇవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇండియా 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవాలు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ప్రారంభించుకోవడానికి ఎంతో మరి సంతోషంగా ఉన్నది. స్థుతి పాత్రమైన ఉదయంతో ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దానికి ముందుగా మనకు అనుబంధంగా ఉన్నటువంటి పెరికగూడు మండవల్లి కైకూరులో దేవుని సేవ చేస్తున్న దైవ సేవకులు సమూహాలు గారు దయచేసి వేరుతూ రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. అలాగే మన మినిస్ట్రీస్ అడ్వైజర్ డాక్టర్ ప్రసాదరావు గారు దయచేసి వారు కూడా వేరుతూ రావాల్సిన ప్రేమతో మనం చేస్తున్నాం. ఈ రాత్రి మొదటి సభ స్వర్ణోత్సవాలకు సంబంధించిన మొదటి సభకి అధ్యక్షత వహించడానికి దైవజనులు డాక్టర్ పి విల్సన్ గారు వారు మార్గమధ్యలో ఉన్నారు. వారు తర్వాత యాడప్ అవుతారు. శుభాకాంక్షలు తెలియచేయడానికి ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్, ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్ లోకల్ కోఆర్డినేటర్ ప్రమోషనల్ సెక్రటరీ ఉన్నటువంటి రెవరెంట్ ప్రశాంత్ కుమార్ గారు వారు కూడా గ్రీటింగ్స్ అందిస్తారు. అలాగే ప్రిజన్ ఫెలోషిప్ ఇండియా డైరెక్టర్ రెవరెంట్ డాక్టర్ బీబీఆర్ రావు గారు వారు కూడా గ్రీటింగ్స్ అందిస్తారు. ప్రభు తన కృపలో మహారాష్ట్రలో చిక్కల్దారా అనే ప్రాంతంలో కొరుకు అనే జాతి ప్రజల మధ్యలో భాష లేదు, లిపి లేదు, దేర్ వాజ్ నో లాంగ్వేజ్. అంత మారుమూల ప్రాంతంలో ఉన్న వారికి లిపిని తయారు చేయడానికి ట్రాన్స్లిటరేటర్గా ఉన్నటువంటి దైవ సేవకులు శ్యామ్ సుకుమార్ గారు, ఐఎం అడాప్టెడ్ మిషనరీ, వారు కూడా దయచేసి వేదిద్దరాల్సిన ప్రేమతో మనం చేస్తూ ఇండియా ఎవరి హోమ్ క్రూసైడ్ బెల్లంపల్లి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మిషనరీగా ఉన్నటువంటి దైవజనులు సంతోష్ కుమార్ గారు వారు కూడా దయచేసి వేదిద్దరు రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. కొన్ని అనివార్య కారణాలు బట్టి జార్ఖండ్ నుంచి రావాల్సిన మిషనరీ బాగి సతీష్ రెడ్డి గారు వారు రాలేపారు. మన మధ్యలోకి వచ్చిన ఇద్దరు మిషనరీస్ కుటుంబాలతో వచ్చారు. అందరు బట్టి ప్రభును స్తుతిస్తూ వారు కూడా దయచేసి వేదిద్దరు రావాల్సిన ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాను. రెవరెంట్ శ్యామ్ సుకుమార్ గారు, అలాగే బ్రదర్ సంతోష్ కుమార్ గారు, డాక్టర్ ప్రసాదరావు గారు, తర్వాత మండవల్లి కైకులూరు పెరికగూడలో దేవుని సేవ చేస్తున్న పాస్టర్ సమూహాలు గారు దయచేసి వారు ఏదో రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తూ మార్గ మధ్యంలో ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించడానికి ఏర్పాటు చేయబడిన దైవ సేవకులు డాక్టర్ విల్సన్ గారు మార్గ మధ్యలో ఉన్నారు. ఈ సభను ప్రారంభించి కొనసాగిద్దాం. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుర జీవాధిపతి యేసయ్య, మీకు వందనాలు ప్రభా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ అనాది ప్రణాళిక సంకల్పాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎక్కడో సామర్ల కోటలో పుట్టి పెరిగి కాకినాడలో పుట్టి పెరిగినటువంటి తల్లిదండ్రులు పాస్టర్ దేవదత్తం గారిని, లూసీ హెలెన్ గారిని ప్రభా ఉద్యోగం ఇచ్చి విజయవాడ నడిపించి 1967 ఐదు కుటుంబాలతో వరండాలో ప్రారంభించిన పరిచర్య ఈనాడు 500 కుటుంబాలుగా 3 జిల్లాల్లో 3 రాష్ట్రాల్లో తండ్రి పరిచర్య ప్రవర్తమానం చెందినట్లుగా ఈ పరిశుద్ధాత్మ అభిషేకము నడిపింపును మీరు అనుగ్రహించిన కారణాన్ని పురస్కరించుకుంటూ మీకు వందనాలు ప్రభా, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. 5 దశాబ్దాలుగా జరిగించబడిన పరిచర్య మీరు చూపిన ప్రేమను బట్టి, నమ్మకత్వాన్ని బట్టి వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అన్నిల మధ్యలో పట్టమట ప్రాంతంలో పైనీరులుగా ప్రారంభకులుగా ఉన్న దైవ సేవకులు జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. వారితో అనేకమైన 100ల మంది అన్యులు రక్షణార్థమైన అనుభవం నడిపించబడి ధన్యులుగా మార్చబడ్డారు. అందరి బట్టి మీకు 100 ప్రభా, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. 1990 ఈ దాసుల్ని మహిమే ప్రవేశం గమనించగా విడిచిపెట్టబడిన అల్పలోమ అయోగ్యుడు ప్రభు, బలహీనుడను, అపాత్రులను, కొరగాని జీవితం నిమిత్త మాత్రం ప్రభు ఈ కృపలో తండ్రి గత 27 సంవత్సరాలు ఈ పరిచర్య కొనసాగించడానికి ఉద్యోగం చేసుకుంటూ నశించిపోయి ఆత్మలో భారం కలిగి తేవక బృందాన్ని బట్టి, ఫుల్ టైం పాస్టర్స్ బట్టి, ఇవాంజలిస్ట్ బట్టి, మాకు అనుగురించబడి ఎగ్జిక్యూటివ్ బోర్డు అడ్వైజర్స్ బట్టి నీకు వందనాలు. మా మధ్య
సుమతో దైవ సేవకులు బట్టి మెయిన్ చర్చి లోకల్ బ్రాంచెస్ అనుమతి పరిచయాలు మిషనరీ పరిచయాలు బట్టి మీకు అందరాలు ప్రభు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు తండ్రి. ఐదు దశాబ్దాలుగా మీరు చూపిన అపారమైన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతతో మేము స్తుతిస్తున్నాం తండ్రి. ఏ విధం చేతులైనా మీరు రుణం తెచ్చుకోలేదు ప్రభు. కలవరిశిల్లో కాచిన ప్రశాంతమైన రక్తం ద్వారా అనుగ్రహించబడిన అమూల్య రక్షణ పాత్ర చేతపుచ్చుకొని వందనములు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు అత్యున్నతమైన మహిమాన్విత నామములు నీ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. కొయిర్ వారు ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా వారికి ప్రేమతో అప్పగిస్తాను. దేవ అనే పాట పాడుచు ప్రభు నామ మహిమపరచుకుందాం. ఇంతకాలం దాచితివే, ఎంతో ఎన్నో అద్భుతమైన పనులను చేసితివే. నీవే నీవే ఇంతకాలం దాచితివి దేవా, ఎన్నో ఎన్నో అద్భుతమైన పనులను చేసితివే. ఆలోచించదము అర్పించు పొందుమయ్యా, ఆనందంతో ఏసయ్యా. ఆలోచించదము అర్పించు పొందుమయ్యా, ఆనందంతో ఏసయ్యా. నీవే నీవే ఇంతకాలం సాచితివి దేవా, ఎన్నో ఎన్నో అద్భుతమైన పనులను చేసితివే. Thank you.
ప్రారంభించిన పరిచర్య ఇవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇండియాస్గా మరి మూడు జిల్లాల్లో మూడు రాష్ట్రాల్లో పరిణామం చెందడానికి ప్రభు కృప చూపించారు. అందరి బట్టి ప్రభును స్తుతిస్తూ ఐదు దశాబ్దాలుగా దేవుని యొక్క ప్రేమ నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సమిష్టిగా యాజ్ ఎ కార్పొరేట్ బాడీ గివింగ్ థ్యాంక్స్ అండ్ టు ద లార్డ్ సమిష్టిగా ప్రభుకు స్తుతులు చెల్లించినట్లుగా ఈ చల్లటి వేళ దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ నాన్నగారు పరిచర్య కొనసాగిస్తుండగా మొట్టమొదటిగా అనుబంధం చేయబడిన పరిచర్య నాన్నగారి ద్వారా అప్పగించబడిన పరిచర్య పాస్టర్ సమూయేల్ గారు పెరికేగూడు మండవల్లి ప్లీజ్ ఒకసారి నిలబడాలని పెరికేగూడు మండవల్లి కైకిలూరు ప్రాంతాల్లో దేవుని సేవ చేస్తున్నారు పాస్టర్ సమూయేల్ గారు వారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. అలాగే మోపిదేవి నుంచి వచ్చిన పాస్టర్ ఇష్మాయిల్ గారు కూడా దయచేసి అనుబంధ పరిచర్య ఉన్న మోపిదేవిలో దేవుని సేవ చేస్తున్నారు. ఆ దైవ సేవకులు పాస్టర్ ఇష్మాయిల్ గారు కూడా దయచేసి వేదొద్దు రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. అలాగే తెనాలిలో కారుమూరులో తండ్రి కుమారులు తండ్రి ఇజ్రాయల్ గారు తెనాలిలో దేవుని సేవ చేస్తున్నారు. మంచి ఆత్మకృపవరం కలిగినటువంటి దైవ సేవకులు ప్రార్థనా పనులు ఇజ్రాయల్ అయ్య గారు. తర్వాత వారి కుమారుడు జైపాల్ గారు వారు రేపల్లి దగ్గర కారుమూరు తర్వాత పెరవలి పాస్టర్ జైపాల్ గారు దయచేసి వినండి పర్లేదు. అలాగే మోపిదేవిలో దేవుని సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులు పాస్టర్ మరి ఇష్మాయిల్ గారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తాను. వారు కూడా పాటలు పాడి పరిచయలు వాక్య పరిచయలు ఉంటూ వారి యొక్క సతీమణి బుజ్జి చక్కని దేవుడు గాన తలంత అనుగ్రహించాడు. శ్రావ్యంగా పాడి ప్రభును మహింపరిచి సింగింగ్ టాలెంట్ బట్టి నేను ప్రభును స్తుతిస్తున్నాను. అలాగే ఇవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్కి అడ్వైజర్ ఉన్న డాక్టర్ ప్రసాదరావు గారు వారు అంతకుముందు గతంలో పారామెడికల్ ఆఫీసర్గా డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్గా చేసి వారు రిటైర్ అయ్యారు. వారు దాదాపు ఒక దశాబ్దం పై చిలుకు ఈ సహవాసంలో మాకు పెద్ద తలగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు అడ్వైజర్గా ఉండి అందరు బట్టి వారిని బట్టి ప్రభుత్వం స్తుతిస్తున్నాను. అలాగే శ్యామ్ సుకుమార్ గారు కొరుగు జాతి ప్రజలు ఆ కొండ జాతి కొరుగు జాతి ప్రజలు మహారాష్ట్రలో చిక్కల్దార అనే ప్రాంతంలో వారికి లిపి లేదు భాష లేదు ట్రాన్స్లిటరేషన్ చేయడానికి ప్రభు బిడ్డను పనిమట్టుగా వాడుకుంటుండగా పూర్తిగా బైబిల్ పూర్తయింది. పాత నిబంధన ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథంగా వారు లిపిని తయారు చేశారు ట్రాన్స్లిటరేషన్ అది ప్రింటింగ్కి సిద్ధమైంది ఓపెనింగ్ జరగవలసి ఉంది. వారు కొరుగు జాతి ప్రజల మధ్యలో దేవుని సేవ చేస్తున్నారు. వారు ఐఏఎం మిషనరీ మనం అడాప్ట్ చేసుకున్నాం దత్తత తీసుకొని వారి కోసం వారి పరిచయం కోసం భారం కలిగి ప్రార్థన చేయడానికి ప్రభునామాన్ని కనపరచినట్లు శ్యామ్ సుకుమార్ గారు బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. అలాగే ఇండియా ఎవరి హోమ్ క్రూసేడ్ ఇంటింటి సువార్త సేవ జాతుల మధ్యలో మిషనరీగా దేవుని సేవ చేస్తున్న భాగ్య సతీష్ రెడ్డి గారు వారికి చెన్నై సెంట్రల్ ఆఫీస్ నుంచి మరి ఒక టీము ఈ వారం దినాల్లో వారు విజిట్స్ చేస్తున్నారు ఆ ఫీల్డ్ ప్రాంతాలు ఆ ఫీల్డ్స్ విజిట్ చేసిన కారణాన్ని బట్టి వారు రాలేకపోయారు. అది కొరతగా కనబడుతుంది. ఆ కొరతను భర్తీ చేయడానికి మరి విజయవాడలో మొట్టమొదటిగా మిషనరీగా ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్కి మొట్టమొదటిగా సమర్పించుకున్న వ్యక్తి నేను మిషనరీగా వెళ్తాను ఝాన్సీలో ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో 10 సంవత్సరాలు రెవరెండ్ ప్రశాంత్ కుమార్ గారు సహోదరి జోత్సన వారు 10 సంవత్సరాలు అక్కడ దేవుని మిషనరీగా వారు సేవ చేశారు. ఇప్పుడు ప్రమోషనల్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్కి మిత్ర సమాచారికి వారు ఉపసంపాదకులు ఉన్నారు. అందరి బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. వారు కూడా ఈ రాత్రి విజయవాడలో ఉన్నారు కనుక వారు గ్రీటింగ్స్ తెలియజేయబోతున్నారు. వారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను రెవరెండ్ ప్రశాంత్ కుమార్ గారు. తర్వాత గ్రీటింగ్స్ అందించడానికి ఏర్పాటు చేయబడిన మరొక దైవ సేవకులు రెవరెండ్ డాక్టర్ బీవీఆర్ రావు గారు. వారు ప్రిజన్ ఫెలోషిప్ ఇండియా అంటే నేరస్తులైనటువంటి పురుషులు స్త్రీలైనటువంటి నేరస్తుల మధ్యలో దేవుని యొక్క కరుణ సువార్త ప్రేమ సువార్త జాలి కలిగినటువంటి దేవుని మాటలు అందించడానికి కరుడు కట్టిన ఉదయాలు క్షణిక ఆవేశం కావచ్చు
ఉద్దేశపూర్వకంగా ప్రతకం ప్రకారంగా నేరం చేయొచ్చు, కానీ అటువంటి వారిని మనం ఎవరు ప్రేమించం, వారిని మనం ద్వేషిస్తాం. కానీ వారి కోసం కూడా యేసయ్య రక్తాన్ని కార్చాడు. ఈ శుభవార్తను ప్రకటన చేయడానికి చిన్నపిల్లల జైలు, స్త్రీల జైళ్ళు, పురుషుల జైలు మధ్యలో బాబాగర్భతను పరిచయం చేసే సంస్థ ప్రజెంట్ ఫెలోషిప్ ఇండియా, దానికి మరి నేషనల్ కోఆర్డినేటర్, నేషనల్ డైరెక్టర్గా డిప్యూటీ డైరెక్టర్ ఉన్నటువంటి దైవజనులు బీవీఆర్ రావు గారు, బహుశా వారు మార్గ మధ్యలో ఉండొచ్చు, వారు కూడా వచ్చి వస్తారు మన మధ్యలోకి, క్రిటిక్స్ ఇస్తారు. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని మరి నడిపించడానికి, ప్రిసైడ్ చేయడానికి క్రైస్తవ నాయకులు కనుక వారి కలం చాలా గొప్పది, గలం కూడా చాలా గంభీరమైనది. రెవరెంట్ పి విల్సన్ గారు, డాక్టర్ పి విల్సన్ గారు వారు మార్గ మధ్యలో ఉండొచ్చు. ఈ సమయంలో స్పెషల్ సాంగ్ బై సహోదరు బుజ్జి ఫ్రమ్ మోపిదేవి, మోపిదేవిలో మచిలీపట్నం ఆయా పరిసర ప్రాంతాల్లో మరి ప్రభు ఇచ్చినటువంటి ఘనతలంతా ఉపయోగించి ప్రభు మహిమార్థమై వినియోగించబడుతున్న సహోదరి పాస్టర్ ఇస్మాయిల్ గారి యొక్క సతీమణి బుజ్జి ఒక ప్రత్యేకమైన శ్రావ్యమైన గీతాన్ని ఆలపించిన తర్వాత దైవజనులు రెవరెంట్ డాక్టర్ బీవీఆర్ రావు గారు, వారు కూడా వేది రాల్సిన ప్రేమతో మనం చేస్తూ, మన మధ్యలో ఉన్నటువంటి ట్రైబల్ మిషనరీస్ సంతోష్ కుమార్ గారు, అలాగే రెవరెంట్ శ్యామ్ కుమార్ గారు, వారు ఈ రాత్రి ఎక్కువ చెప్పలేరు, రేపు క్లిప్పింగ్స్ చూపిస్తారు. క్లిప్పింగ్స్ ఈ రాత్రి కేవలం పరిచయం, ఇంట్రడక్షన్ మాత్రమే, ఒక 5 నిమిషాలు మనకు పరిచయం ఒకరు చెప్తారు, రేపు క్లిప్పింగ్స్ ద్వారా వారి పరిచయ వివరాలు మనకి తెలియజేస్తారు. Praise the Lord. Hallelujah. Yesayya prema ento madhuram paapini karuninchi prema Yesayya prema ento బట్టి నాన్నగారు పరిచయం చేసిన దినాల్లో డాక్టర్ విల్సన్ గారు ఈహెచ్సి డైరెక్టర్, ఇప్పుడు ప్రస్తుతం ఈహెచ్సి డైరెక్టర్ ఉన్నటువంటి రెవరెండు ఎంఎం ప్రసాద్ గారు సైకిల్ మీద వచ్చేవాళ్ళండి. సైకిల్ మీద ఆయన వస్తూ ఆ దినాల్లో 79, 70, 80s సైకిల్ మీద ఆయన ఎక్కించుకొని, విల్సన్ గారు ఎవరస్తుడు ఎంఎం ప్రసాద్ గారు ఎక్కించుకొని ఆ దినాల్లో వచ్చేవాడు. ఎంతో అనుబంధం, ఒక ఇంటిలో ఒక సొంత నాన్నగారి కొడుకులాగా అనుకులంకులని ఎంత ప్రేమ వ్యక్తపరిచేవాడు. ఈరోజు మరి వారి నాన్నగారు కూడా పిసి జోసెఫ్ గారు ఈ ప్రదర్శన అసెంబ్లీస్ విజయవాడలో ప్రారంభించడానికి పైనీరర్, ప్రారంభకులు. అలాగే నాన్నగారు పాస్టర్ దేవదత్త గారు పటమటల్లో పరిచయం ప్రారంభించడానికి పైనీరర్, ప్రారంభకులుగా ఆ విధంగా అంకుల్ పిసి జోసెఫ్ గారు, నాన్నగారు కూడా వారు స్నేహితులేవిగా మరి మాకు అన్నలాగా ఉండి, మరి ముఖ్యంగా ఒక 3 సంవత్సరాల క్రితం విపత్తు ఏర్పడింది 2014. ఆ విపత్తులు రోజుకి 24 గంటలు 3 షిఫ్ట్లు వేసాం, 3 8 24 గంటలు 3 రోజులు 72 గంటలు యూదా సమాజం అంతా ఎస్తేరు వెనుక విలపించి కన్నీరు కాచి ప్రార్థన చేసినట్లుగా మేము ప్రార్థన చేస్తుంటే ఆయన ఎక్కడో కూటమి ముగించుకొని ఇళ్ళ దగ్గర అక్కడిక్కడ సువార్త కుటాలు ముగించుకొని ఆయన కుమార్తె ఎక్కించుకొని, ఆయన కుమార్తె డాక్టర్గా చేస్తున్నప్పుడు ఎక్కించుకొని మంచి చలి ఇలాగా డిసెంబర్ 25, 26, 27, 28, 29 ఆ దినాల్లో మంచి చల్లు రాత్రి 10:30 మాతో కలుసు సంఘం మీద దాడి జరగ్గా దేవుడు సంక్షోభం సద్దుమణగాలని విడుదల కలిగించి ప్రభు తన బిడ్డలకి సంఘాలు విజయం ఇవ్వాలని వెనకాల సలహాలు ఇచ్చేవాడు చాలా మంది ఉంటారు. కానీ మాతో కలిసి ప్రతిరోజు చల్లలో రాత్రి 11:00 దాకుండి మమ్మల్ని బలపరిచి ఆదరించి ప్రార్థనలు ప్రోత్సహించి వారు కూడా మాకోసం
కన్నీరు కాచి ప్రార్థన చేసిన దైవసేవకులు ఈ రాత్రి వారి కలం చాలా విలువైనది, వారి గలం చాలా బలమైనది. ప్రభు చక్కని మల్టీఫేషన్ టాలెంట్స్ వారికి అనుగ్రహించారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ వారు క్రైస్తవ ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ నాయకులు విజయవాడలో మరి ఆరంభ దినాల్లో పాస్టర్స్ ఫెలోషిప్ లో గురుతరమైన బాధ్యతలు కలిగి ప్రజెంట్ అసెంబ్లీస్కే వారు పరిమితం కాకుండా భారతదేశం అంతా కూడా విరివిగా విదేశాలు కూడా వాడబడుతున్న దైవసేవకులు రెవరెండ్ డాక్టర్ విల్సన్ గారు ఈ రాత్రి ఆరంభంలోనే మరి వారు హ్యాండ్ ఓవర్ చేసిన రోల్స్ కానీ కాలాతీతమైన మరి ప్రియులు ఆత్మీయులు వారికి ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి అధ్యక్షత వహించి ముందుకు నడిపించడానికి ప్రేమతో ఇవ్వాలి మినిస్ట్రీ ఇండియా తరఫున ప్రేమపూర్వక ఆహ్వానం ఇస్తూ ఈ సమయంలో కాకాని సిరిపురం సత్యనబల సిరిపురంలో దేవుని సేవ చేస్తున్న దైవసేకులు యువ దైవసేకులు ప్లీజ్ యంగ్ డైనమైట్ వారు వికసిత టెరిస్మోస్ బైబిల్ కాలేజీలో టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఈజ్ ఏ వెరీ గుడ్ ట్రాన్స్లేటర్ డాక్టర్ విల్సన్ గారు అలాగే మంచి తర్జుమాదారులు, అలాగే బ్రదర్ గిరి గారు కూడా మంచి ట్రాన్స్లేటర్. దేవుడు వారు కూడా బహుముఖతలు ఇచ్చారు. మాతో ఉన్న అనుబంధం ఏంటంటే గిరి గారి యొక్క సతీమణి ప్రసన్న మా అమ్మాయి మా సహవాసానికి అల్లుడిగా వచ్చాడు. అందుని బట్టి నేను ప్రభుత్వం కొంతకాలం మంగళగిరి పరిచయం వారికి అప్పగించగా ఎంతో సమర్థవంతంగా ఉన్న విశ్వాసం ఆధ్యాత్మిక ఎదిగింపు చేయడానికి ప్రభు చేత వాడబడ్డాను. అందుని బట్టి నేను ప్రభుత్వం స్తుతిస్తూ వారి తండ్రి గారు మంచి ఇదిగా గాస్పుల్ సింగర్ రంగారావు గారు వారు రేంజర్గా రిటైర్ అయ్యారు కాకాని, అలాగే సిరిపురంలో ప్రభు పరిచయంలో వాడబడుతున్నారు. ప్రభుని స్తుతిస్తాను. ఈ సమయంలో వారు వచ్చి వేదిక మీద ఉండాల్సిందే. ప్లీజ్ విసిడెంట్ ఈ సమయాన్ని దయచేయండి. ఓవర్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ రెవరెండ్ డాక్టర్ పీబిల్స్. క్రీస్తునందు ప్రేమన ఆహుతులరా, ప్రథమ సభలో నమోదైన మీ అందరినీ కూడా ప్రభు నామంలో అభినందిస్తున్నాను. ఈ సభకు ఒక చక్కని కళ, చక్కని హుందాతనం తెచ్చారు మీరు హాజరవడం ద్వారా. అందును బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. నన్ను సాదరంగా ఈ ప్రథమ సభకు అధ్యక్షత వహించాలని ఆశించి ఆహ్వానించిన నాకు సన్నిహితులు, సేవా స్నేహితులు, సహోదరులు, ప్రియులు అబ్రహాం సుధాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి నాన్నగారి పరిచయం సుదీర్ఘకాలం, దాదాపు ఒక 4 దశాబ్దాలుగా అని చెప్పచ్చు ఈ పరిచర్య నాకు పరిచయం. అందును బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ సభలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయబడ్డం ముదావహం, అది మనకు దీవెనకరం. ఒక 50 సంవత్సరాల సుదీర్ఘమైన సేవా వయస్సు ప్రభు ఈ పరిచర్యకు అనుగ్రహించారు. దేవదత్తం గారి లోకాన్ని విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళినా కూడా ఆ సేవ కొనసాగునట్లుగా దేవుడు సేవా వారసుని ఆ కుటుంబంలోని తీసుకుని వచ్చారు అబ్రహాం సుధాకర్ గారిని. ఆ పరిచర్య ఇంకా దినదిన ప్రవర్ధమానం అవుతున్నది. దాదాపు 11 బ్రాంచీల్లో పరిచర్య జరుగుతున్నది. 2 జిల్లాల్లో పరిచర్య స్థాపించబడింది. ఆ 3 జిల్లాల్లో దాదాపు 2 రాష్ట్రాల్లో మిషనరీలు పంపించడం జరిగింది. ఆ 3 రాష్ట్రాల్లోని అందుచేత ఈ విధంగా విస్తరిస్తున్న ఈ పరిచర్యను బట్టి తండ్రి తదనంతరం మరి పరిచర్య భుజానికి ఎత్తుకున్న సుధాకర్ నేను అభినందిస్తున్నాను. వారితో సహకరిస్తున్న సంఘస్థులందరినీ నేను అభినందిస్తున్నాను. మంచిది, కార్యక్రమంలోనికి వెళదాం. ఈ సమయంలో మన మధ్య ట్రైబల్ మినిస్ట్రీని కూర్చిన ఒక క్లుప్త నివేదిక అందించడానికి సంతోష్ కుమార్ గారు ఉన్నారు. ఇహెస్సి అడాప్టెడ్ మిషనరీస్ పంపించడం జరిగింది. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఈపీఎఫ్ ద్వారా. కనుక ఈ క్రమంలో వీరి సహాయ సహకారాలు అందిపుచ్చుకొని పరిచర్య కొనసాగుతుంది అక్కడ. ఆ పరిచర్య కొనసాగడంలో ఈపీఎఫ్ కూడా భాగస్వామ్యం ఉంది. అందుచేత ఈ సందర్భంలో ఆ పరిచర్య ఎలా కొనసాగుతుందో చెప్పడం అనేది న్యాయం కూడా, మనకు కూడా అవసరం. అందుచేత ఇప్పుడు నేను సంతోష్ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాను. వారు క్లుప్తంగా అంటే 5 నిమిషాలు మనకి ఈ సమాచారాన్ని అందిస్తారు. నవ్ ఓవర్ టు సంతోష్ కుమార్ గారు ప్లీజ్. మంచిది బ్రదర్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అలాగనే ఈ యొక్క 50 సంవత్సరాల వేడుక జరిపిస్తున్న సుధాకరయ్య గారు, అలాగనే మాకన్న పెద్దలు, అనుభవ జ్ఞానులు,
సేవకులు ఉన్నారు, వారందరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మేము చిన్నవరము అయినప్పటికీ కూడా వారు మమ్మల్ని ప్రేమించి వారు మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రోత్సాహాన్ని మేము ఎప్పుడూ మర్చిపోలేము. నేను ప్రాపర్ వచ్చేసి మహారాష్ట్ర. నేను పుట్టి పెరిగింది చదువుకుంది మహారాష్ట్ర. ఇంటింటి సువార్త పరిచయం ద్వారా పిలువబడి ఆదిలాబాద్ జిల్లాలో గోండ్ అలాగనే లంబడీస్ ఆ ప్రజల మధ్యలో నేను పరిచర్య కలిగి ఉన్నాను. మా పరిచర్యని ప్రోత్సహిస్తందుకు మరి అబ్రహం సుధాకర్ అయ్య గారు వారి సంఘము వారు ముందుకొచ్చి ప్రతి నెల మాకు కావలసిన సహాయము వారు అందిస్తూ మమ్మల్ని బలపరుస్తున్నారు. ప్రేమన దేవుని బిడ్డలారా, వారు అందిస్తున్న సహాయాన్ని బట్టి మేము ప్రభుని స్తుతిస్తున్నాము. వారు బలపరుస్తున్న ఆ ఒక బలాన్ని బట్టి కూడా మేము ప్రభుని స్తుతించి వారిని అభినందిస్తున్నాము. వారి ప్రోత్సాహం ద్వారా జరుగుతున్న పరిచర్య చెప్పాలంటే కొన్ని గంటలు చెప్పినా అది ముగిసిడిది కాదు. ఎందుకంటే మిషనరీ పరిచర్య అనగా ఈ రోజులల్లా అడుగడుగున ప్రాణ భయము, ప్రతిదినము గుప్పిళ్ళలో ప్రాణం పెట్టుకొని ప్రతిరోజు వెళ్ళవలసిన రోజులు. ప్రేమన దేవుని బిడ్డలారా, నాకు ఇచ్చిన సమయాన్ని నేను గమనిస్తూ ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. చాలా విస్తారంగా చెప్పాలంటే సమయం లేదు. మాకన్నా పెద్దలు వారు మాట్లాడతాను సిద్ధంగా ఉన్నారు. మేము కలిగి ఉన్న పరిచర్యలో జరిగిన ఒక చిన్న సంఘటన, ఆగస్టు 4వ తేదీన మేము ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ ప్రాంతంలో మేము పరిచర్య చేస్తున్నాము. ఇంటింటికి వెళ్ళి సువార్త పత్రిక అందిస్తూ యేసు దేవుడని చెప్తూ మా టీంతో వెళ్తున్న సమయంలో కాండ్లీ అనే ఒక గ్రామంలో మా మీద భయంకరమైన దాడులు జరిగాయి. ఇంచుమించు ఒక 30-40 మంది యవనస్తులు మా టీం మీదకి దాడికి వచ్చి భయంకరంగా మమ్మల్ని వేధించారు. మమ్మల్ని పోలీస్ కేసు కూడా మా మీద చేశారు. మా బండ్లు లాక్కున్నారు, వాటిని కాలబెడతామని మమ్మల్ని బెదిరించారు. అలా వాళ్ళు భయంకరంగా హింసిస్తున్న సమయంలో మేమైతే మౌనంగా ఉండి ప్రార్థన చేస్తూ ప్రభు వైపు చూస్తున్నాము. ఆ సమయంలో ఏది కూడా మాట్లాడాలన్న అక్కడ అవకాశం లేదు. కానీ ఇంటింటి సువార్త అనగా ప్రతి గృహాన్ని దర్శించడమే ఇంటింటి సువార్త గోల్, ఇంటింటి సువార్త ఒక దర్శనం. అలా వాళ్ళు 20-40 మంది వరకు యవనస్తులు మా మీద దాడి చేస్తున్నప్పుడు అలాగనే మౌనంగా ఉంటూ వారు ఏం మాట్లాడినా వారు ఏం చేసినా మేము మౌనంగా ఉంటూ ప్రార్థన చేసుకుంటున్న సమయంలో మరి అక్కడున్న ఎస్ఐ డిఎస్పి గారు వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చి ఆ ఒక దాడుల నుండి మమ్మల్ని విడిపించారు. ప్రేమన దేవుని బిడ్డారా, విడిపించిన తర్వాత జరిగింది ఏంటిది అని ఒకవేళ మీరు ఆలోచన కలిగి ఉన్నారేమో. ఆ ప్రాంతంలో మీకు చాలామందికి తెలుసు అనుకుంటా, ఆ ప్రాంతంలో ఇంచుమించు 10 సంవత్సరాల నుండి సువార్త ఆ ప్రాంతానికి వెళ్ళలేకపోతుంది. ఆ ప్రాంతంలో సువార్త పత్రికలు కనబడ్డ చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. ఆ ప్రాంతంలో యేసు అనే నామం పలికిన చాలా భయంకరమైన హింసలు ఎదుర్కొంటున్నారు. కానీ దేవుని మహాకృపను బట్టి ఇంటింటి సువార్త దర్శనాన్ని బట్టి మరి అయ్యగారి ఒక సహకారాన్ని బట్టి మేము ఆ ప్రాంతానికి వెళ్ళాము. ఆ దాడులు జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో ఒక 10-12 కుటుంబాలు ప్రభులో వస్తందుకు తోడుపడ్డాయి. హల్లెలూయా. అక్కడ మా ఒక మిషనరీ ఉంటారు, వాళ్ళు ఆ కుటుంబాలని ఒక చోట నడిపించి అక్కడ చిన్న ఒక క్రైస్ట్ గ్రూప్స్ని స్థాపించారు. ఆ క్రైస్ట్ గ్రూప్స్ ద్వారా ఇంకా అనేక ప్రాంతాలని మేము దర్శిస్తేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ప్రేమన దేవుని బిడ్డలారా, మా ఇంటింటి స్వార్త పరిచర్య పరిచర్య విధానం ఏమనగా, ఎక్కడైతే సేవ లేదో ఆ ప్రాంతానికి మేము వెళ్ళి చిన్నగా ఒక చిన్న శిష్య బృందాన్ని స్థాపించి ఆ శిష్య బృందముల నుండి ఒక నాయకుణ్ణి తయారు చేసి ఆ నాయకునికి ఆ ఒక శిష్య బృందము అప్పచెప్పి మళ్ళీ మేము వేరే ప్రాంతానికి అలా వెళ్తూ ఉంటాము.
నేను ఇంటింటి సువార్త పరిచర్యలో చించుమించు 11 సంవత్సరాలైంది. ఈ 11 సంవత్సరాలలో అనేక వందల శిష్య బృందాల్ని నేను స్థాపిస్తానికి ప్రభు నాకు సహాయం చేశారు. అలాగనే అనేక జాతి ప్రజల్ని ప్రభులో నడిపిస్తానికి ప్రభు నాకు సహాయం చేశారు. అంతేకాకుండా ఈ పరిచర్యలో శిష్య బృందాలు స్థాపించాము. అనేక సార్లు దెబ్బలు తిన్న అనుభవాలు ఉన్నాయి. అనేక సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన అనుభవాలు ఉన్నాయి. 2 నెలల క్రితము మేము జమ్మికుంటలో పరిచర్య చేస్తున్నప్పుడు టీమ్గా 3 సార్లు మమ్మల్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి వాళ్ళు అప్పచెప్పారు. అక్కడున్న ఎస్ఐ అయ్యా, మిమ్మల్ని ఎన్నిసార్లు అప్పచెప్పినా మీరు మానుకోలే మీ పని అని వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించినప్పుడు, అయ్యా మేము వచ్చింది ఈ పని కోసము, మేము బ్రతికేది ఈ పని కోసము, మా జీవితాన్ని సమర్పించుకున్నాము ఈ పని కోసము, ఈ పని చేయకుండా ఇంకా మేము వేరొక పని చేయలేమయ్యా, ఈ పనిని బట్టే ఈ పని కోసమే ప్రభు మమ్మల్ని పిలిచాడు గనక ఈ పని కోసమే మేము మా జీవితాన్ని సమర్పించుకున్నాం గనక ఈ పని మానేయమని మీరు చెప్తే మేము అది చేయలేము అని ధైర్యంగా వారితో చెప్పంగా వాళ్ళు మా మాటలు విని నవ్వుతున్నారు. గనక ప్రేమన దేవుని బిడ్డలారా, ఇంటింటి సువార్త పరిచర్య చాలా బలంగా వేగముగా జరుగుతుంది. గనక అయ్యగారిని మరొకసారి మేము అభినందిస్తున్నాము. అయ్యా మీరు చేసిన సహాయము, మీరు మా కోసం చేస్తున్న ప్రార్థనలు అవి ఫలిస్తున్నాయి. మా యొక్క మనవి ఏమనగా, అయ్యగారు మేము చెప్పిన మాటలు వినడమే కాకుండా ఒకసారి మా పరిచర్య నచ్చి వాళ్ళు పరిశీలిస్తే ఇంకా మమ్మల్ని వారు బలపరిచిన వారైతారని మరొకసారి వారిని కోరుకుంటూ నాకు ఇచ్చిన సమయాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్య దీవించునుగాక. థ్యాంక్ యూ అయ్యగారు. సంతోష్ కుమార్ గారు చాలా సంతోషంగా వారి అనుభవాలు, వారి యొక్క సేవ పరిచర్య నివేదిక క్లుప్తంగా మన ముందు ఉంచారు. అందును బట్టి మనం ప్రభును స్తుతిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్య ఉన్న ఐఎం పరిచర్లో కొనసాగుతున్న రెవరెండ్ శ్యామ్ సుకుమార్ గారు ఉన్నారు. వారు కొరుకు భాష ఆ శబ్దమే కానీ లిపి లేదు. లిపికర్తగా ఆయన వారికి బైబిల్ని అందుబాటులోకి తెస్తున్నారు. అందును బట్టి నేను ప్రభును స్తుతిస్తున్నాను. ఐఎంలో కూడా కొందరు సేవకుల్ని అడాప్ట్ చేసుకున్నారు, 3 ఈ ఈపీఎఫ్ మినిస్ట్రీస్. వారు కూడా అక్కడ కూడా పరిచర్య గంభీరంగా జరుగుతున్నది. ఆ జరుగుతున్న వివరాలు బహు క్లుప్తంగా 5 నిమిషాల్లోనే సహోదరులు శ్యామ్ సుకుమార్ గారు మనకు తెలియజేస్తారు. నౌ ఓవర్ టు రెవరెండ్ శ్యామ్ సుకుమార్ గారు, ప్లీజ్ కమ్ బ్రదర్. ప్రభునాన మీ అందరికీ నా వందనాలు. నాకు మరి నన్ను నా ఫ్యామిలీని ఇన్వైట్ చేసి మరి యేసుప్రభుని గురించి మేము చేస్తున్న సేవ, యేసుప్రభు యొక్క సేవ గురించి చెప్పడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి పాస్టర్ గారికి, ఆయన టీంకి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఎస్పెషలీ స్వర్ణోత్సవాల సందర్భంగా వ్యవస్థాపకులను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. బైబిల్లో నేను చూస్తూ ఉంటే మీకు ఆల్రెడీ నా ఇంట్రొడక్షన్ తెలుసు. నేను మన చర్చిలో నా గురించి ప్రేయర్ చేస్తున్నారు. నా పేరు శ్యామ్స్ కుమార్. గత 25 సంవత్సరాలుగా నేను మహారాష్ట్రలో సేవ చేస్తూ ఉన్నాను, దేవుని సేవకునిగా. అక్కడ యేసుప్రభుని గురించి ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభు కృప వలన ఆయన మమ్మల్ని ఆయన సాక్షులుగా వాడుకుంటూ ఉన్నాడు. ఇంకా అక్కడ వాక్యం చూస్తూ ఉంటే ఇందాక ఒక వాక్యం గుర్తొచ్చింది, మేము లోకమునకు దేవదూతలకు మనుషులకు వేడుకగా ఉన్నామని. సో ఆ విధంగా దేవుడు మమ్మల్ని ఒక వేడుకగా పెట్టి ఆయన పని కొనసాగించుకుంటున్నాడు. అక్కడ మా ఐఎం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు రీచ్ ద అన్రీచ్డ్, అంటే సువార్త అందని ప్రాంతాలకు పోయి సువార్తను అందించటము, అండ్ చర్చ్ ఇన్ ఎవ్రీ పీపుల్ గ్రూప్, చర్చ్ అమాంగ్ ఎవ్రీ పీపుల్ గ్రూప్, ప్రతి ప్రజా గుంపు మధ్యలో చర్చిని స్థాపించడం, అది సాక్ష్యమిచ్చు చర్చిని, దేవునిని ప్రకటించే చర్చిని, వాక్యమైన పునాదిపైన కట్టబడిన చర్చిని స్థాపించడం.
సో ఆ పనిలో మేము మామూలుగా మహారాష్ట్రలో మధ్యప్రదేశ్ బార్డర్లో వింధ్యా సాత్పుర పర్వతాలని ఉంటాయి. ఆ వింధ్యా సాత్పుర అనే పర్వతాల మధ్యలో దాదాపు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఆ ఏరియాల్లో దాదాపు 7 lakh కొర్కు జాతి ప్రజలు ఉన్నారు. 7 lakh మంది కొర్కు జాతి ప్రజలు ఉన్నారు. వారి భాష సరే, మిషనరీలుగా దేవుని సేవకులుగా అక్కడికి పోయాము. పోయిన తర్వాత దేవుడు తన కార్యం చేస్తాడు, చేశాడు. ఈ ఆనర్డ్ అవర్ మినిస్ట్రీ, అక్కడ సేవని ఆయన ఆశీర్వదించి కొన్ని ఆత్మలు ఇచ్చాడు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు మనం విన్నట్టుగా ప్రతి నిమిషము అపాయాల్లో, కష్టాల్లో, ప్రాబ్లమ్స్లో జీవించాల్సి వస్తుంది. ఎస్పెషలీ నార్త్ ఇండియా ఇస్ వెరీ డేంజరస్ ప్లేస్. మరి దేవుని సువార్తను ప్రకటించాలంటే చాలా కష్టభరితంగా ఉంటుంది. మరి రక్షింపబడిన బిడ్డలు, దేవుని నమ్ముకున్న బిడ్డలు అన్నిట్లో మరి ఎదగాలి అంటే, ఒక దేవుని సేవకుడిగా పోయిన మేము మా లిమిటేషన్స్లో ఉంటాం. వీ హ్యావ్ అవర్ ఓన్ లిమిటేషన్స్. సో అన్నిటికన్నా పెద్ద మిషనరీ ఎవరు? దేవుని వాక్యం. సో వాళ్ళకి బైబుల్ ఇస్తే వాళ్ళని మరి బైబుల్ ఇంకా వించేస్తుంది, ఆత్మలని ఇంకా రక్షిస్తుంది. మనం మనుషులు ఎంతవరకు చెప్పగలము? ఒక చిన్న చిన్న చోటకు పోయి, ఒక చిన్న ఒక ప్లేస్కి పోయి చెప్పగలం. చెప్పిన తర్వాత అతను నమ్ముకుంటాడు. తర్వాత నమ్ముకున్న తర్వాత బైబుల్ లేకపోతే అతను ఏ విధంగా పెరగగలడు దేవునిలో? మనందరి దగ్గర బైబుల్ ఉన్నాయి కాబట్టి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా. వాళ్ళ భాషలో ఇప్పుడు మేము పనిచేసే భాష కొరకు భాష. అది కొన్ని 100 సంవత్సరాలుగా దాదాపు 7 lakh మెంబర్స్ ఉన్నా కానీ ఆ భాష ఇటు సైడు హైలీ లిటరల్లీ డెవలప్డ్ లాంగ్వేజ్, ఇటు సైడు హిందీ, ఇటు సైడు తమ భాష గురించి చాలా ప్రౌడ్గా ఉండే దేవభాష మాది అని మాట్లాడే మరాఠీ. మరి ఇటు హిందీ మరాఠీ భాషల తాకిడిని తట్టుకుంటూ కొర్కు అనే జాతి ప్రజలు తమ భాషని, తమ భాష యొక్క ఐడెంటిటీని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. కానీ వాళ్ళ భాషలో బైబుల్ లేదు. వాళ్ళ భాషలో బైబుల్ ఇవ్వకుంటే మరి ఆ భాషలో ఉన్న ప్రజలు దేవుని సింహాసనం ముందు ఎట్లా నిలబడతారు? సో ఆ బర్డన్ దేవుడు మరి మాకు కలిగించి ఆయన మమ్మల్ని ఆ పరిశుద్ధమైన పిలుతో పిలిచి ఆ బైబుల్ని ఇవ్వటానికి ఇచ్చాడు. బైబుల్ ట్రాన్స్లేషన్ అంత ఈజీ కాదు. మరి ప్రభుచితమైతే రేపు ఆ స్టెప్స్ అవన్నీ రేపు ప్రభుచితమైతే చెప్తాను. కానీ యాక్చువల్గా బైబుల్ ట్రాన్స్లేషన్ అంటే మనం బైబుల్ తెరుస్తాము, ఆదిమ హెబ్రీ గ్రీకు భాషల నుండి భాషాంతరం చేయబడినది. సో ఆ విధంగా ఆదిమ హెబ్రీ గ్రీకు భాషల నుండి భాషాంతరం చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది దేవుని పిలుపు. దేవుడు పిలవకుండా మనం ఏం చేయలేం. దేవుని పిలుపు. ఆ దేవుని పిలుపు తర్వాత మరి దేవుడు మనకి ఆయన నేర్పిస్తాడు. మనం ఓన్లీ ఒక ఇన్స్ట్రుమెంట్గా, ఒక సాధనంగా ఆయన చేతిలో వాడబడతాం. అక్కడ పోయిన తర్వాత ఫస్ట్ మాకు తెలిసిన భాష ఒకటే. ఫస్ట్ మేము మిషనరీస్గా దేవుని సేవకులుగా అక్కడ పోయినప్పుడు మాకు తెలిసింది ఒకటే, వచ్చి రాని తెలుగు, మరి అంతో ఇంతో ఇంగ్లీష్. కానీ అక్కడ ఇంగ్లీష్ ఎవరు మాట్లాడరు, తెలుగు అనేది ఎక్కడ లేదు. అటువంటి ప్రాంతానికి పోయి మరి ఆ భాషను ఫస్ట్ నేర్చుకోవడానికి దేవుడు సాయం చేశాడు. ఆ భాషలో ఫస్ట్ మేము చేసిందంటే ముందు భాషని బాగా వాళ్ళలో ఉంటూ వాళ్ళు యాక్చువల్గా మీరు నన్ను అడిగితే కొరకు భాషలో నన్ను చెప్పమంటే నేను చాలా ఫ్లూయెంట్గా చెప్పగలను, నా మాతృభాష తెలుగులో కన్నా. ఆ భాషని నేర్చుకొని నేర్చుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఫస్ట్ ఆ వర్డ్స్ అన్నీ చాలా కలెక్ట్ చేసి దానిలో ఫొనాలజీ అంటాం. ఫొనాలజీ అంటే ఏమేమి ఉన్నాయి, అక్షరాలు ఏమేమి ఉన్నాయని. ఫొనాలజీ తర్వాత ఫోనమిక్స్ అంటాం. ఈ అక్షరాల్లో ఉన్న అసలు అక్షరాలు ఏంటి? మన తెలుగులో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అక్షరాలు? 56ఆ 52ఆ? 56 కదా. అట్లాగే ఆ భాషలో మెయిన్ భాష అంతా ఎన్ని అక్షరాల చుట్టూ తిరుగుతుంది అనేది కనుక్కుంటాం. కనుక్కున్న తర్వాత నేను నా భార్య ఆ విధంగా ఫొనాలజీ ఫోనమిక్స్ చేశాం. మరి ఆ విధంగా ఆ భాషను అనలైజ్ చేసిన తర్వాత కాదు, నెక్స్ట్ గ్రామర్ రాశాం. అది ఇప్పటికీ పెద్ద పెద్ద లైబ్రరీలో ఉంది. గ్రామర్ రాశాం భాషలో. నేను చదివిన చదువు కంప్లీట్లీ సైన్స్, ఎంఎస్సీ అగ్రికల్చర్ చదివాను నేను తిరుపతిలో. కానీ దేవుడు ఒక మనిషిని వాడుకోవాలనుకున్నప్పుడు సమయోచితమైన ఆయన కృప జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ భాషలో గ్రామర్ రాయడానికి దేవుడు సహాయం చేశాడు. గ్రామర్ రాసిన తర్వాత ఇక ఆర్థోగ్రఫీ, లిపి ఇవ్వాలి వాళ్ళకి కదా. ఇప్పుడు మన సొంత లిపి ఇచ్చాం అనుకో, 7 లక్షల మందికి పోయి బాబా ఇది లిపిని అయినా అని చెప్పి చదవమంటే వాడు ఏం చదువుతాడు? మన సొంత లిపి ఇవ్వలేదు. సో యాక్చువల్గా అక్కడ ఎగ్జిస్టింగ్ లిపి ఏంటి? దేవనగరి లిపి.
మరాఠీ కూడా దేవనగిరి లిపే, స్కూల్లో చదివేది కూడా దేవనగిరి లిపే, హిందీ కూడా దేవనగిరి లిపే, స్కూల్లో చదివి కూడా దేవనగిరి లిపే. సో ఆ లిపిలో వాళ్ళకి ఆ అక్షరాలు ఇచ్చి ఇంకా గ్రీకు భాషలోంచి న్యూ టెస్ట్మెంటు తర్జుమా చేయటం మొదలుపెట్టారు. ప్రభు కృప వలన న్యూ టెస్ట్మెంటు మోస్ట్ ప్రాబబ్లీ జనవరిలో, రేపు జనవరిలో డెడికేట్ చేయబోతున్నాం మన చర్చ్. మోస్ట్ ప్రాబబ్లీ గాడ్ విల్లింగ్ మనం వీఆర్ గోయింగ్ టు న్యూ టెస్ట్మెంట్ అయిపోయింది. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా దగ్గర ప్రింటింగ్ రెడీగా ఉంది. సో దేవుడు ఈ విధంగా ఇంతవరకు సహాయం చేశాడు ఎబెనెజరై. మరి మీ ప్రార్థన సహకారాన్ని బట్టి నేను ఎంతగానో కృతజ్ఞతను, నా ఫ్యామిలీ, నేను ఎంతో చాలా మేము వి హంబుల్ అవర్ సెల్ఫ్స్ బిఫోర్ యూ మీ యొక్క ప్రార్థనా సహకారాన్ని బట్టి. ఈ పరిచర్య గురించి కంటిన్యూగా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. శ్యామ్ సుకుమార్ గారిని అభినందిస్తున్నాను. కొరకు భాషా శిల్పిగా, భాషా సృష్టికర్తగా వాళ్ళ మధ్యకు బైబిల్ని తేవడానికి ప్రభు వారికి ఇచ్చిన భారం, ప్రభు వారి మీద ఉంచిన బాధ్యత నిర్వహిస్తూ ఒక ప్రత్యేక దర్శనంతో దీక్షతో పనిచేస్తున్న వారిని నేను అభినందిస్తున్నాను. ఒక అందును బట్టి మనందరం కూడా వారి కొరకు ప్రార్థించబద్ధులమై ఉన్నాం. మనకు కొరకు అనేది ఒక క్రియ, కొరకు అనేది ఒక భాష అని ఇప్పుడు మనకు తెలుసు. కొరకుండా ఏం తెలియలేదు అంతవరకే మనకు తెలుసు. కానీ కొరకు అనేది ఒక భాష అని, ఆ భాషలో 700,000 మంది ఉన్నారని, వాళ్ళకు కూడా సువార్త అందించాలని, వారు కూడా రక్షించబడి పరలోక రాజ్యంలో నమోదు కావాలని ఒక భారంతో ఒక సుదీర్ఘమైన మరి పరిచర్యను చేస్తున్న వీరిని నేను అభినందిస్తున్నాను. ప్రభు ఇంకనూ ఈ పరిచర్లో మరి ప్రవర్ధమానవడానికి ప్రభు తన సహాయాన్ని సమృద్ధిగా అనుగ్రహించుగాక. ఇప్పుడు మన మధ్య డాక్టర్ బివిఆర్ రావు గారు ఉన్నారు. వారు ప్రిజన్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా పరిచర్య జరిగిస్తున్న గంభీరమైన సేవకులు. వారు ఇక్కడ సేవ కొరకు ప్రారంభం వచ్చిన నాటి నుండి కూడా దాదాపు ఇప్పటికొక 3 శతాబ్దాలు అని చెప్పుకోవచ్చేమో, 3 దశాబ్దాలుగా నేను వారిని ఎరుగుదును. కనుక వారిని బట్టి నేను ప్రభును స్తుతిస్తున్నాను. ఈ పరిచర్యలో చెరసాలలో ఉన్న వారిని ప్రత్యేకంగా దర్శించి వారిని చెరలో ఉన్న వారికి విడుదల అని ప్రభు చెప్పిన లేఖనం, అంటే పాపము నుండి విమోచించబడి రక్షించబడినట్లుగా విస్తారమైన పరిచర్య యావత్ భారతదేశంలో చేస్తున్నారు. అందును బట్టి మనం ప్రభును స్తుతించాలి. వారు కూడా నాకు సన్నిహితులు, సేవా స్నేహితులు. నవ్ ఐ ఇన్వైట్ బ్రదర్ బివిఆర్ రావు గారు టు గివ్ గ్రీటింగ్స్ రిగార్డింగ్ దిస్ స్పెషల్ అకేషన్. ప్రభు నామానికి స్తోత్రాలు, అందరికీ వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ అబ్రహాం సుధాకర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. సభాధ్యక్షులు, మిగిలిన దైవ సేవకులు, పెద్దలు, యవనస్తులు అనేక మంది వేదికను అలంకరించారు. వేదిక ముందు చాలామంది ఆశీర్లే ఉన్నారు. అందరికీ ప్రభు నామాన మరొకసారి వందనాలు. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఎవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్, ప్రిజన్ ఫెలోషిప్ ఇండియా రెండు కూడా ఒకళ్ళతో ఒకళ్ళు యేసు ప్రభునామాన ఒక బంధంతో, మంచి అనుబంధంతో, ప్రభునామాన సంబంధాన్ని కలిగి సహవాసం చేస్తూ పరిచర్యలో పాలు పొందుతూ ఉన్నటువంటి సంస్థలు రెండు. ఇదంతా ఎలా ప్రారంభమైందంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకున్నప్పుడు కూడా నేను నాగాలాండ్ మిషనరీగా వెళ్ళాను 1970 నుండి 1987 వరకు. మళ్ళీ సొంత ఊరు రావాలి అని ఎప్పుడైతే ప్రభు ప్రేరేపణిచ్చాడో మళ్ళీ విజయవాడ వచ్చేసిన తర్వాత విజయవాడలో ఉన్నటువంటి క్రైస్తవ నాయకులను కలుసుకుందాం అనుకున్నాను. 1987లో పాస్టర్ దేవదత్తం గారిని కలుసుకున్నాను. చాలా చక్కగా ఆప్యాయతతో, ప్రేమతో వారేమో మరి నాకు స్వాగతం పలికి, సమయాన్ని ఇచ్చి ఈ సేవ గురించి విని తప్పకుండా మనం కలిసి పనిచేద్దామని అన్నారు. కానీ వారి హయాంలో వారు ఇచ్చినటువంటి మాట నేను ఒకరోజు కూడా అబ్రహం సుధాకర్ గారికి చెప్పలా ఈరోజు వరకు వచ్చి. అయినప్పుడు కూడా అబ్రహం సుధాకర్ గారు ఇది ప్రభు యొక్క పరిచర్య అని తెలుసుకుని, అర్థం చేసుకుని వారు మేము చాలా చక్కగా ముందుకు వెళుతూ ఉన్నాం. వారు కూడా మాతో పాటు ప్రతీ నెల ఒక వారం సంఘస్థులందరికీ తెలుసు, మీరు ప్రార్థన చేస్తున్నారు, మీ పాస్టర్ గారిని పంపిస్తున్నారు, మన విజయవాడ జైలుకి వచ్చి పరిచర్య చేయడం జరుగుతూ ఉంది. అందుకు మీరందరూ ప్రార్థన చేస్తున్నారు, పరిచర్య కోసం సహకరిస్తున్నారు. ప్రార్థన ద్వారా మాత్రమే కాకుండా ఆర్థికంగా, అందుకు మీకు కృతజ్ఞతలు ప్రజెంట్ ఫెలోషిప్ ఇండియా నుండి.
ఇంకొక విషయం ఏంటంటే 1990లో మాకు తెలిసినటువంటి ఒక పాస్టర్ గారు వచ్చారు, పాస్టర్ రే అలెన్. ఆయన వర్జీనియా రాష్ట్రంలో, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో బ్లాక్స్బర్గ్ అనేటటువంటి ఒక నగరంలో బ్యాప్టిస్ట్ చర్చ్కి సీనియర్ పాస్టర్గా పనిచేసేవారు, మా చైర్మన్ గారి స్నేహితుడు. ఆయన వచ్చాడు కదా అని చెప్పి మేమేమో మన గుణదల పాస్టర్ సెంటర్లో పాస్టర్స్ మీటింగ్ పెట్టాము. దానికి అబ్రహం సుధాకర్ గారు వచ్చారు, విల్సన్ గారు కూడా వచ్చారు. అప్పుడు ఆ పాస్టర్ గారు అబ్రహం సుధాకర్ గారితో మాట్లాడాలని, మరి ఎందుకు ప్రేరేపణో ఏంటో మరి తెలీదు, ఆయనకి ఆలోచన వచ్చి ఇద్దరు మాట్లాడుకున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు నాకు తెలియదు, నేను అక్కడ లేను కూడా. వాళ్ళు మాట్లాడుకున్నట్లు నేను నాకు అసలు తెలియదు. అయితే ప్రతిరోజు మేమేమో సాయంకాలం పూట ఆ రోజు జరిగిన విషయాల గురించి రివ్యూ చేసుకుంటూ మరుస రోజు ఇంకెలా చేస్తే బాగుంటుందని అలా మాట్లాడుకునేటప్పుడు, అప్పుడు ఆయన చెబుతున్నారు, ఐ మెట్ ఎ యంగ్ మ్యాన్, నేను ఒక యవనస్తుని కలుసుకున్నా, హీజ్ ఎ పాస్టర్. ఆయన పాస్టర్ గారు, ఆయన అంటున్నాడు, ఐ వాంట్ టు బిల్డ్ ద లార్జెస్ట్ చర్చ్ ఇన్ ద సిటీ. ఈ విజయవాడ నగరంలో అతి పెద్ద ఒక సంఘాన్ని నేను కట్టాలి అని. అయితే అందరూ కూడా పెద్ద సంఘం కట్టేటప్పుడు ఏం చేస్తారంటే, సంఘస్థులందరూ ఒకే చోట వచ్చి కట్టాలి, ఒకే చోట వచ్చి ఆరాధన చేయాలి అనుకునేటట్లు కడతారు. కానీ పాస్టర్ అబ్రహం సుధాకర్ గారు అలా కాదు, వారి యొక్క దర్శనం వేరే విధంగా ఉంది. కొరియాలో ఉన్నటువంటి డాక్టర్ పాల్ యాంగిచో గారు చర్చిలో నేను వెళ్ళినప్పుడు 750,000 మంది బాప్తిజం పొందిన సభ్యులు ఉండేవాళ్ళు. కానీ వారు ఆరాధన 5 ఆరాధనలు పెట్టేవారు ఆదివారం నాడు. ఒక్కొక్క ఆరాధనలో 25,000 మంది పాల్గొనేవాళ్ళు. మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? 125,000 మంది ఆరాధనకు వచ్చేవాళ్ళు. 750,000లో 625,000 సంగతి ఏంటి? వాళ్ళ కోసం ఆయన వేరువేరు సెటిలైట్ సంఘాలను స్థాపించాడు. దాదాపుగా అదే విధంగా, మరి 4th Dimension అనే పుస్తకాన్ని మరి అబ్రహం సుధాకర్ గారు చదివారో లేదో నాకు తెలియదు, కానీ అయితే అదే పద్ధతిలో వారు ఏం చేశారంటే పెద్ద సంఘాన్ని వేరువేరు చోట్ల అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా, ఎక్కువ దూరం ప్రయాణం చేయనవసరంలా, వాళ్ళ యొక్క ప్రాంతంలోనే వాళ్ళు వెళ్ళి ప్రభువుని ఆరాధించగలగాలి. సమయం తక్కువ పట్టుద్ది, ఖర్చు తక్కువ పడుతుంది, తర్వాత ఏమో ఇబ్బందులు లేకుండా ఉంటుంది. స్థానికులు స్థానిక స్థలంలోనే గుమిగూడి ప్రభువుని ఆరాధించవచ్చు. అంత చక్కగా చేస్తూ ఉన్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. దాదాపు అన్ని ఆలయాలు కూడా వారితో పాటు కలిపి నేను ప్రారంభోత్సవం చేయడం నాది ఒక గొప్ప ఆధిక్యతగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ప్రతీ నెల వెళుతూ ఉన్నారు జైలుకి. విజయవాడలో మనందరికీ తెలిసిన తుమ్మల గంగాధరరావు గారు ఒకనొకప్పుడు ఖైదీ. జైల్లో ప్రభు సువార్త విన్నాడు, ఆయన ప్రభువును అంగీకరించాడు. బయటకు వచ్చిన తర్వాత రక్తం మడుగులో ఉన్నప్పుడు 2 సంఘాలు ఇప్పుడు కట్టాడు. ఆయన తర్వాత వాళ్ళ అబ్బాయి దాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. భవానీ శంకర్, ఆయన అరండర్పేటలో ఉంటాడు, పెద్ద రౌడీ. ఆయన బయట ఇంట్లో ఉండి బయటకు వస్తే చాలు ఆ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళంతా భయపడిపోయేవాళ్ళు. ఎందుకంటే షాపులకు వెళ్ళాడంటే డబ్బులు లాగేవాడు, ఇవ్వకపోతే వాళ్ళని కొట్టేవాడు, ఎవరైనా ఒప్పుకోకపోతే తన్నేవాడు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు 1996లో జైలుకి వచ్చాడు ఎవరినో చంపి. ఆ రోజున మరి అక్కడ ఉన్నప్పుడు, విజయవాడ జైల్లో ఉన్నప్పుడు ఆయన యొక్క కేసు ఏమో ప్రతి నెల వాయిదాకి ఆయనకు వెళుతూ ఆ కేసులో అటెండ్ అవుతూ ఉన్నప్పుడు ప్రభు సువార్త విన్నాడు, ప్రభువును అంగీకరించాడు. అప్పుడే తన ఒక నిర్ణయానికి వచ్చేసాడు, నేను కూడా రావు గారిలాగా విజయవాడలో ప్రభు పనిచేయాలి, ప్రజలను ఆశీర్వదించాలి, సంతోషాన్ని ఇవ్వాలి, సమాధానాన్ని ఇవ్వాలి. ఇప్పుడు 2 ఆలయాలు కట్టాడు, 2 సంఘాలు నడిపిస్తున్నాడు. అరండాలపేటలో ఒకటి, అలాగే కొత్త రాజరాజేశ్వరపేటలో ఒకటి. ఆ విధంగా మనుషులు వాళ్ళ యొక్క జీవితాలు మొరటతనం నుండి సున్నితత్వానికి, కఠినత్వం నుండి ప్రేమకి, మరి ఈర్ష్య పగ వాటి నుండి ఏమో మరి స్నేహానికి అలా మారుతూ ఉంటుందంటే, అనేక మంది మనుషులు జీవితాలు మారుతున్నాయంటే దానికి కారణం ఒట్టి ప్రిజన్ ఫెలోషిప్ ఇండియా నాయకులు కాదు, లేకపోతే స్థానికంగా ఉన్న ఒట్టి బీవీఆర్ రావు కాదు. మొట్టమొదటి ఆదివారం వెళ్ళేటటువంటి దేవరాజు గారు, 2 ఆదివారం వెళ్ళేటటువంటి మరి సోలమన్ రాజు గారు, ఇప్పుడు ఎవినీజర్ గారు వెళ్తారు, 3 ఆదివారం మైలవరం నుండి ఒక సహోదరుడు వచ్చేవాడు మహమ్మదీయుడిగా ఉండి ప్రభువును అంగీకరించి, ఆయన మాత్రమే కాదు ఇప్పుడు వెళ్ళబోయే సత్యం మాత్రమే కాదు, 4 ఆదివారం వెళ్ళేటటువంటి మీ సంఘం మాత్రమే కాదు, మనందరం అటువంటి సమాజ కట్టుబడికి బాధ్యులం, పాలిభాగస్థలం. అందుకు నేను మిమ్మల్ని తప్పకుండా ప్రభువునందు అభినందిస్తూ, ప్రభు యొక్క ఆశీర్వాదాలు ఇంకా మీ అందరి మీద ఉండాలని, ఈ జైలు సేవ కోసం, జైల్లో జరిగే పరిచర్య కోసం ఇంకా మీరు ప్రార్థన చేయాలని, వెళ్ళేటటువంటి నేను, మీ పాస్టర్ గారు, మా అందరి ద్వారా ప్రభు గొప్పగా అనేక మందికి మమ్మల్ని ఉపయోగించుకోవాలని
నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. మీతో పాలి భాగస్థులుగా ఉండడం గొప్ప సంతోషంగా ఉంది. మీ అందరికీ అభినందనలు. ప్రత్యేకంగా 50 సంవత్సరాలు జరుపుకున్నటువంటి ఈ యొక్క సంఘానికి, సంఘం యొక్క నాయకత్వానికి అభినందనలు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, అమ్మా నాన్న ఎంతో కష్టపడి ఏదో చేసి వెళతారు. వెళ్ళిన తర్వాత చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు, వాళ్ళ కొడుకులు కుమార్తెలు కూడా దాన్ని నిలబెట్టలేకపోతున్నారు. అబ్రహం సుధాకర్ గారు ఆయన ఆరోగ్యం ఎలాగున్నప్పుడు కూడా కష్టపడి కన్నీరు విడిచి, చాలామంది పాస్టర్లు ఏడుస్తారు కానీ కన్నీరు మనం చూడం, కన్నీరు చూసి మనం చూస్తాం ఆయన యొక్క జీవితంలో కన్నీరు కార్చి ప్రార్థన చేసేటువంటి పాస్టర్లో ఒకడు. ఆయన ఈ సేవ కోసం కన్నీరు కార్చి ఆయనేమో చేస్తూ ఉన్నారు. చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజుల్లో దైవ సేవకులు ప్రార్థన చేసేటప్పుడు కన్నీరు కనపడంలా, అటువంటి ప్రత్యేకత కలిగిన దైవ సేవకుడు. అలా ఆయన చేస్తూ ఉన్నాడు అంటే ఆయన ఒక్కడే కాదు, ఆయన సతీమణి దేవిక గారు కూడా 2 ఉద్యోగాలు వదిలేసి వచ్చేసింది ఆవిడ ప్రభు సేవ కోసం. ఒకటి కాదు, 2 ఉద్యోగాలు. పిహెచ్డి చేసి ఏంటి సంఘంలో బోటని నేర్పుతున్నారు ఆవిడ కాదు. నేను ఎందుకు చదివాను, నేను ఎందుకు ఈ వంట చేయాలి, నేను ఎందుకు అది చేయాలి అని చాలామంది పిహెచ్డి చేసిన వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, ఎంఏ చేసిన వాళ్ళు, ఎంఎస్సీ చేసిన వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. నేను ఒక చర్చికి వెళ్ళాను, పిహెచ్డి చేసిన ఆవిడ సండే స్కూల్ టీచర్గా పనిచేస్తూ ఉంది, సండే స్కూల్ కరికరం తయారు చేస్తూ ఉంది. ఇప్పుడే మనం విన్నాం ఎంఎస్సీ అగ్రికల్చర్ చదివినటువంటి సహోదరుడు కొరుకు భాషకి ఒక లిపికర్త అయ్యాడు. అలాగా ఆ సహోదరి తన 2 ఉద్యోగాలు వదిలిపెట్టేసేసి తన భర్తకు చేదోడు వాదోడుగా ఉండాలని, తన భర్తతో ప్రభు నామాన ముందుకు వెళ్ళి అనేక మందిని తన భర్తతో పాటు ఆశీర్వదించాలని ఒక గొప్ప నిర్ణయం. ఎప్పుడైతే ఆవిడ ఆ నిర్ణయం తీసుకుందో మేము చాలా సంతోషించాం. అది గొప్ప త్యాగం. ప్రతి నెల వచ్చే 2 జీతాలని పోగొట్టుకోవడం మామూలు కాదు. అంత చక్కటి త్యాగంతో చేస్తున్నటువంటి వారిని మనందరం అభినందించాలి. ప్రత్యేకంగా వారికి నా యొక్క అభినందనలు చెబుతూ ఉన్నాను. ప్రభు నామానికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. ప్రిజన్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా తరఫున బాధ్యతలు నిర్వహిస్తున్న సహోదరులు డాక్టర్ రెవరెండ్ బీవర్ రావు గారు ఇచ్చిన నివేదికను బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. వారి పరిచర్య ఒక ప్రత్యేక కోణం. మనకు సిటీ పరిచర్య తెలుసు, మనకు వీలుంటేనే పరిచర్య మనం, కానీ జైలు వారికి వీలైంది పరిచర్య చేయడానికి. అందును బట్టి మనం ప్రభును స్తుతించాలి. వాళ్ళ దాకా వెళ్ళేవాళ్ళు తక్కువ. ఒకసారి వీరు నన్ను సబ్ జైలుకి పంపించారు. ఆ రోజు 15 ఆగస్టు సువార్త చెప్పడానికి అనుమతి ఇప్పించి నేను మా సంఘస్థులు కొందరు వెళ్ళాం. గాంధీనగర్లో ఉన్న సబ్ జైల్, 250 మంది ఖైదీలు ఉన్నారు. అందరు బిలబిలమంటూ వచ్చారు. ఆ రోజున స్వాతంత్ర దినోత్సవం కాబట్టి అనుమతి ఇచ్చారు, అనుమతి ఇప్పించారు సహోదరులు. వారు అర్ధరాత్రి వేళ వారు కీర్తనలు పాడుచుండ్రి, ఖైదీలు వినుచుండ్రి అని వచనం చదివి, వినే ఖైదీలు కావాలి, విడుదల దేవుడు ఇస్తాడు, భౌతికంగా కాదు పాపం నుండి విమోచన ఇస్తాడు అని ప్రభువైన యేసుక్రీస్తు సువార్త చెప్పినప్పుడు చాలామంది తీర్మానం చేశారు. సాధారణంగా జైళ్లలో ఆసుపత్రుల్లో తీర్మానాలు ఎక్కువ, చాలామంది చేశారు. సరే నేను వచ్చేసాను. వచ్చేసిన తర్వాత కొందరు నా అడ్రస్ తీసుకున్నారు. 2 రోజులకి 3 రోజులకి నాకు ఒక ఉత్తరం వచ్చింది. కన్నీళ్లతో రాశాడు ఒక ఖైదీ, అయ్యా నా పేరు కోటేశ్వరరావు, నేను కొండపల్లి వాసిని, నా చేత్తో ఇద్దరిని చంపాను నేను, ఆ నేరాన్ని బట్టి జైలుకి వచ్చాను, కోర్టు జరుగుతుంది, ఒకవేళ బహుశా నాకు జీవిత ఖైదీ పడినా ఆశ్చర్యం లేదు, కానీ సువార్త విన్నాను, నన్ను జైలు నుండి బయటికి రప్పించే ప్రార్థన చేయండి అనడం లేదు, కానీ నన్ను పాపను విమోచించే రక్షకుడు నాకు దొరికాడని సంతోషంగా ఉన్నానయ్యా. ఘోరమైన వ్యక్తిని, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, దయచేసి మీరు కొండపల్లి వెళ్ళి వాళ్ళని కలుసుకుని మీ నాన్న ప్రభు నమ్ముకున్నాడని చెప్పండి అని కన్నీళ్లతో ఉత్తరం రాశాడండి. ఇలాంటి సాక్ష్యాలు అనేకం మనం వింటాం. మనకు సేవలో ఒక కోణం మాత్రమే తెలుసు, మనము మన మందిరాలు, మనము మన పరిచర్య. కొండల్లో, కోణల్లో, జైళ్లలో పరిచర్య చేస్తున్న వీరిని, ఈ పరిచర్యను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పరిచర్యలు కొనసాగడంలో మనమంతు బాధ్యత కూడా మనం స్వీకరించాలి. అందుచేత
ఈ పరిచర్కు సహకరిస్తున్న ఈపీఎఫ్ మినిస్ట్రీస్ని నేను అభినందిస్తున్నాను. ఇప్పుడు మరొక గ్రీటింగ్ ఇచ్చే సహోదరులు మన మధ్య ఉన్నారు. రెవరెండ్ ప్రశాంత్ కుమార్ గారు, వారు కూడా వారి విద్యార్థి దశ నుండి నేను ఎరిగిన సహోదరులు. విద్యార్థి దశ నుండి నేను అప్పుడు చదువు ముగించి వచ్చాను విజయవాడ, పరిచయం చేస్తున్నాను విద్యార్థుల మధ్య. ఆయన విద్యార్థిగా నాకు పరిచయం. ఇప్పుడు ఒక సేవకునిగా ఒక మిషనరీగా మన మధ్య ఉన్నాడు. అందును బట్టి నేను ప్రభు స్తుతిస్తున్నాను. ఎఫ్ఎంపిబి ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్ మినిస్ట్రీలో విజయవాడ నుండి ప్రథమ మిషనరీ ఆయన. అంతేకాదు రచయిత కూడా. యజ్ఞ ఆరిపోదు అని రాసిన ఆ సహోదరులు మీరు చదివే ఉంటారు చాలామంది. వారిని బట్టి నేను ప్రభును స్తుతిస్తున్నాను. నౌ ఐ ఇన్వైట్ ఆర్ రెవరెండ్ ప్రశాంత్ కుమార్ గారు టు గివ్ గ్రీటింగ్స్. ఇవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా సంస్థ ప్రధాన కార్యదర్శి సుదర్శన్ థామస్ గారి తరపున, మా సంస్థలో పనిచేస్తున్న అందరూ మిషనరీల తరపున పాస్టర్ అబ్రహాం సుధాకర్ గారికి, ఆయన కుటుంబానికి, సంఘానికి అంతటికీ, సంఘం అంటే నేను కూడా ఆ సంఘంలోనే, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దాదాపు 38 సంవత్సరాల క్రితం నేను మరికొందరు విద్యార్థులు కొందరు సహోదరులతో కలిసి యేసు ప్రభువుని మొట్టమొదటిసారిగా తెలుసుకున్న సందర్భంలో మమ్మల్ని సరైన మార్గంలో నడిపించడానికి, విద్యార్థులైన మమ్మల్ని సరిగా మార్గదర్శనం చేయడానికి దేవుడు నియమించిన కొద్దిమంది సహోదరుల్లో మన పి విల్సన్ గారు ఒకరు, అలాగే జి దేవదత్తం గారు మరొకరు. నాకు ఇంకా జ్ఞాపకం, ఆయన దగ్గర లూనానో సువేగానో ఒక వాహనం ఉండేది, కానీ నేను ఎక్కువగా ఆయన్ని సైకిల్ మీద చూశాను. దేవదత్తం గారిని గుణదల్లో ఉన్న మెట్రోపాలిటన్ సంఘానికి రావాలన్నా, నెహ్రూ నగర్ బాడపేటలో ఉన్న మా ఇంటికి రావాలన్నా కూడా 1-2 సార్లు వచ్చారు, సైకిల్ మీద వచ్చేవారు. పరిచర్య విస్తరించడానికి ఆయన ఎన్నుకున్న 2 మార్గాలు ఏంటంటే, 1 ప్రార్థన, 2 అధిక శ్రమ. ఈ 2 తప్పించి ఇంకేమైనా ట్రిక్స్ ఆయనకి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ నాకు అవి కనిపించలా. చాలా శ్రమ పడ్డారు, చాలా ప్రార్థించారు. ప్రార్థించడం మాత్రమే కాకుండా విజయవాడకి ఏ కొత్త ప్రసంగికుడు, దైవ సేవకుడు, పాస్టర్ గారు వచ్చినా కూడా ఆయన తన సంఘానికి ఆహ్వానించేవాడు. చిన్న సంఘమే. ఎఫ్ఎంపిబి అనే ఈ పరిచర్య విజయవాడలో ప్రారంభమైనప్పుడు 1980లో ఎఫ్ఎంపిబిని ఆహ్వానించిన అతి కొద్దిమంది పాస్టర్లో దేవదత్తం గారు ఒకరు. ఆ కాలంలో మా డైరెక్టర్ గారైన పి హేమచంద్ర గారిని సొంత సహోదరుడిగా ఆయన భావించి వచ్చినప్పుడల్లా ఇంటికి తీసుకెళ్లేవాడు. అప్పుడు ప్రారంభమైన ఆ మిషనరీ దర్శనం అనేది నా స్నేహితుడు, నా సహోదరుడు పాస్టర్ అబ్రహాం సుధాకర్ ఇప్పటికి కూడా కొనసాగిస్తూనే ఉన్నాడు. అబ్రహాం సుధాకర్ కూడా, అతనితో కూడా నాకు ఇంతే 38 సంవత్సరాల పరిచయం. ఎఫ్ఎంపిబి పరిచర్యలో ప్రత్యేకంగా ఒక మిషనరీని పోషించడం మాత్రమే కాకుండా ఆ మిషనరీ కొరకు సంఘం ప్రార్థించేలా చేయడం, అంత మాత్రమే కాకుండా సంఘంలో నుంచి బృందాలని తీసుకుని వెళ్ళి, గ్రూప్స్ని తీసుకుని వెళ్ళి నార్త్ ఇండియాలో దాదాపు ప్రతి సంవత్సరం కూడా నార్త్ ఇండియాలో ఉన్న ఎఫ్ఎంపిబి సేవా స్థలాలని దర్శించడం, అక్కడున్న మిషనరీల్ని ప్రోత్సహించడం, ఆ మిషనరీల కొరకు ప్రార్థించడం, అది ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా చేయడం, మళ్ళా తిరిగి వచ్చి సంఘానికి నివేదికలు ఇవ్వడం, ఇదంతా అబ్రహాం సుధాకర్ గారు చక్కగా జరిపిస్తూ ఉన్నారు. దాని కొరకు అబ్రహాం సుధాకర్ గారికి నేను ఎఫ్ఎంపిబి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్లీజ్ బీ అష్యూర్డ్ ఆఫ్ అవర్ ప్రేయర్స్. నేను, నా భార్య ప్రతిరోజు కూడా ఈపీఎఫ్ కొరకు ప్రార్థన చేస్తాం. అలాగే ఈపీఎఫ్లో ఉన్న అబ్రహాం సుధాకర్ గారు, దేవికా గారు కూడా మా కోసం వాళ్ళు ప్రతిదినం ప్రార్థన చేస్తున్నారని మాకు తెలుసు. సంఘాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను, సంఘానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎక్కువగా విస్తరించాలని, ఇప్పటికే 12-13 చోట్ల బ్రాంచీలు నడుస్తూ ఉన్నాయి, ఇంకా ఎక్కువ బ్రాంచీలు అవ్వాలి. సంఘం అన్ని చోట్లకి వెళ్ళాలి. మహారాష్ట్రకు వెళ్ళాలి, ఆదిలాబాద్ వెళ్ళాలి, జార్ఖండ్కి వెళ్ళాలి. జార్ఖండ్లో సతీష్ రెడ్డి అనే ఒక ఎఫ్ఎంపిబి మిషనరీని పోషిస్తూ, అంటే ఆర్థిక సహాయం చేస్తూ
అతని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అతని దగ్గర కూడా వెళ్ళి ఒక బృందం వెళ్ళి చూసి వచ్చారు, జార్ఖండ్ వెళ్ళి. ఆ అబ్బాయి మాల్ పహాడియా అనే ప్రజల మధ్య సేవ చేస్తూ సంఘాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. ఇలాంటి మిషనరీ దర్శనము, మిషనరీ ఉజ్జీవం కొరకైన ఒక దాహము కలిగిన దైవ సేవకుడి కొరకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎక్కువ తండ్రి బాటలోనే నడుస్తున్న అబ్రాహం సుధాకర్కి, ఇంకా మిగిలిన సంఘానికి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.